పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త, ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సహనాత్మరాజ ఓం గురుదేవ దత్. అయ్యా, ఈరోజు నేను మూలికా వైద్యం గురించి చెప్తా. ఈ మూలికా వైద్యము మనకు సనాతనంగా మన ఋషులు అందించారు. ఇంకా ఈ మూలికా వైద్యం అంతరించిపోతున్నది. ఈ అంతరించిపోయే విద్యలన్నిటి నేను బయటికి తీసి 10 మందికి పంచాలనే ఉద్దేశంతో నేను ఈ విద్యలన్నింటినీ తీసుకొచ్చి ప్రజలకు వంచడానికి నేను 42 సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగము, ఇక్కడ ఇది 2 పడవల మీద ప్రయాణం చేసుకుంటూ అతి కష్టమైన ఈ విద్యను ఇష్టంతో చేసుకుంటూ 10 మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే పిల్లలు చదువుతారు, మర్చిపోతారు, అయితే పెద్దోళ్ళకు డిప్రెషన్, వాడు ఏమైనా కానీ అప్పులు చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, ఏమైనా తలకాయ కిందికి వేసుకొని కూర్చుంటాడు. ఎక్కడ ఒకే అనుకుంటుంటాడు, ఏది అడిగినా కానీ మా వ్యాధి లేదు అంటాడు, నాకు వ్యాధి లేదు అంటాడు. అందుకని ఏంటంటే కొన్ని మందులు ఉన్నాయి దానికి. ఈ మందులు అంటే ఏంది? ఆయుర్వేదిక మూలికలు. ఈ మూలికా వైద్యం అనేది మన ఇండ్లలోనే చేసుకుంటుంది ఇది వరకు. అది అంతరించిపోయింది. పోయి డాక్టర్లు, ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ అక్కడ ఉంటాడు, అని దగ్గర సీట్లన్నీ ఖాళీ పడి ఉంటాడు. ఒక డాక్టర్ కూర్చుంటాడు, ఒకటి రాడు, ఎవడో ఒక్కడు వస్తుంటుంది ఆ రోజుకు. ఎందుకంటే ఆయుర్వేదిక్ వాడతలేరు, వాడాలి. ఆయుర్వేదిక్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్. ఈ అలోపతికి ఏంటంటే ఆ పూటకే తక్కువ ఇస్తుంది. ఇప్పుడు జ్ఞాపకశక్తి ఉన్నది, దానికి మందు లేదు వాళ్ళ దాంట్లో. జ్ఞాపకశక్తి పెరగడానికి అలోపతికిలో మందు లేదు. కాకపోతే రెస్ట్ గురించి ఉన్నది. వానికి ఏంటంటే ట్యాబ్లెట్లు ఇస్తాడు, బ్రెయిన్ రెస్ట్ అయ్యేటట్టుకు ఇస్తాడు. ఊరికే పండుకుంటాడు, లావు అవుతాడు. ఆఖరికు వానికి మొగతనం కూడా పోతుంది ఆ ట్యాబ్లెట్లకు. అందుకని ఏంటంటే మనము ఈ ఆయుర్వేదిక్ మందులను వాడడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అయితే ఈ ఆయుర్వేదిక్ మందులు వచ్చేసి దీంట్లో సరస్వతి లేవ్యం, ఇది బయట కూడా దొరుకుతుంది. తీసుకొచ్చేసి పిల్లలకు దింపియండి, 100% వాళ్ళకు ఈ మంద బుద్ధి అనేది పోయి మంచి మెమొరీ పవర్ వస్తుంది. పెద్దోళ్ళు కూడా తినొచ్చు. మళ్ళీ వచ్చేసి వీళ్ళకు మెమొరీ పవర్ పెరగడానికి గ్రీన్ కలర్ బాటిల్లో నీళ్ళు తాగితే మంచిది. ఇవి చేయండి, 100% మెమొరీ పవర్ పెరుగుతుంది, చదువు వస్తుంది, మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. జయగురుదత్త.